హే గైస్, ఈ వీడియోలో పురుషులకు మాత్రమే బట్టలు ఎందుకు వస్తుంది, ఆడవాళ్లకు బట్టలు ఎందుకు రాదు, ఆదివారం మాత్రమే పబ్లిక్ హాలిడే ఉంటాను కారణం ఏంటి, ఒక సరస్సు ఉంది, ఆ సరస్సు దగ్గరికి వెళ్లిన జీవులు రాయిగా మారతాయి, ఆచడంలో మాత్రమే పెళ్లిళ్ళు ఎందుకు చేసుకోరు వంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే క్రింద ఎర్రగా కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి దాని ప్రకారం బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసిన ఈ వీడియోని సరే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది. లెట్స్ బిగిన్ దిస్ అవర్ వీడియో. భూమిపై ఉన్న అత్యద్భుత ప్రకృతి దృశ్యాలలో చైనాలో ఉన్న జాంగ్జియా ఒకటి. మైల కొలది విస్తరించి ఉన్న ఇస్క్రాయ్ గుట్టలు ఇక్కడ ఉంటాయి. అవతార సినిమాలో కనిపించిన ప్రకృతి ప్రదేశాలకు చైనాలోని జాంగ్జియాజి జాతీయ అటవీ పార్క్ స్ఫూర్తి. ఇది చూడడానికి కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత విషపూరిత జీవాలైన పిట్ వైపర్స్ జాతికి చెందిన గోల్డెన్ ల్యాండ్స్ హెడ్ క్యూ కుమాడ గ్రాండే నివాస స్థలం బ్రెజిల్. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి చదరపు మీటరుకు 1 నుంచి 5 పాములుంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక్కడ పాములు కాటు వేసినప్పుడు మాంసం సైతం కరిగిపోయేంత విషాన్ని వెలువరిస్తాయి. టాంజానియా కెన్యా సరిహద్దుల్లో ఎర్రటి నాట్రాన్ సరస్సు ఉంటుంది. ఈ ఎర్రటి సరస్సు జంతువులను రాయిగా మార్చగలిగే అంత ప్రమాదకరమైనది. ఈ సరస్సులో ఉండే లవణ శాతం వేడి వల్ల సరస్సు వద్దకు వెళ్లిన జీవులు రాయిగా మారతాయి. అయితే ఇంత విస్తృతమైన ఈ సరస్సు అందంగా కెంపు రంగులో పగుళ్ల రూపంలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు నారాయణ్ మేఘాజీ లోకాండే. భారతదేశంలో ఆదివారం సెలవు రావడానికి ఇతనే కారణం. మొదట బ్రిటిష్ వారు భారతీయులతో వారం రోజులు పని చేయించుకునేవారు. నారాయణ్ మేఘాజీ ఆదివారం సెలవు ఇవ్వాలని కోరితే బ్రిటిష్ వారు ఒప్పుకోలేదు. అప్పుడు నారాయణ్ మేఘాజీ 1881 నుండి 1889 వరకు పోరాటం చేస్తే 1889లో బ్రిటిష్ వారు ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. శాస్త్రాల ప్రకారం చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రం నందు ఉండడం వల్ల ఈ మాసాన్ని ఆషాఢం అంటారు. జూలై 10 నుంచి ఆగస్టు 8 వరకు ఈ మాసం ఉంటుంది. వర్షాలు కురవడంతో పొలం పనులు అధికంగా ఉండడం, దీక్షా సంబంధిత శూన్యమాసం కావడంతో ఆషాఢం గర్భధారణ కనువేంది కాదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆషాఢ మాసంలో పెళ్లిళ్లు చేరు. అంతేకాక కొత్తగా పెళ్లైన వారిని దూరంగా ఉంచుతారు. శాస్త్రీయంగాను వర్షాకాలంలో గర్భిణీలకు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. మనం తాగే పాలన్నీ కూడా తెల్లగానే ఉంటాయి. అందుకారణం ఏంటంటే కాల్షియం ఎక్కువగా ఉండటం వలన. అయితే ఆవు పాలు కొంచెం పచ్చుపచ్చగా కనిపిస్తాయి. ఎందుకంటే ఆవు పాలలో బి కెరోటిన్ అధిక మోతాదులో ఉండటం వల్ల ఆవు పాలు కొంచెం పచ్చుపచ్చగా కనిపిస్తాయి. అయితే గేదె పాలు తెల్లగా ఉండటానికి కారణం ఏంటంటే గేదె పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. యాపిల్ పండులో టానిక్ యాసిడ్ అనే రసాయనిక ద్రవం ఉంటుంది. మనం యాపిల్ పండును ముక్కలుగా కోసినప్పుడు ఆ భాగాలకు గాలి తగులుతుంది. అప్పుడు యాపిల్ పండులో ఉన్న టానిక్ యాసిడ్ కి గాలిలోని ఆక్సిజన్కి మధ్య రసాయనిక చర్య జరుగుతుంది. ఫలితంగా పాలిఫినాల్స్ అనే పదార్థం ఏర్పడుతుంది. ఆక్సిడేషన్ లేదా ఆక్సీకరణం అనే చర్య వల్ల ఏర్పడే పాలిఫినాల్స్ బ్రౌన్ కలర్ లో ఉంటాయి. అందువల్ల యాపిల్ ముక్కలు బ్రౌన్ కలర్ లోకి మారతాయి. అలా రంగు మారకుండా ఉండాలంటే యాపిల్ కోసిన భాగంపై నిమ్మరసం చల్లాలి. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ యాపిల్ పండులో ఉండే టానిక్ యాసిడ్ పై పొరలాగా ఏర్పడి ఆక్సిడేషన్ లేదా ఆక్సీకరణం జరగకుండా అడ్డుకుంటుంది. కంటి కుద్దుల నుండి నిత్యం కన్నీరు స్రవిస్తూనే ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఈ కన్నీరు పరిమితంగా స్రవిస్తుంది. ఏడవడం అంటే ఒక మానసికపరమైన ఎమోషనల్ అనియంత్రితమైన దైహిక స్పందన. గుండె వేగంగా కొట్టుకోవడం, రక్తప్రసరణ వేగంగా ఉండడం, ఉద్వేగానికి గురి కావడం, ఇతర ఆలోచనలు, తార్కిక దృష్టి లోపించడం ఏడుపు సమయాల్లో సంభవిస్తాయి. అలాగే గొంతు కొంచెం బొంగురుగా కావడం, ముక్కు కారడం, మాటలు తడపడం జరుగుతాయి. ఏడ్చేటప్పుడు కళ్ళల్లో లాక్రిమల్ గ్రంథులు ఎక్కువగా నీటిని స్రవించడానికి వాటిలోనూ కంటి పొరల్లోనూ ఎక్కువ రక్తం సరఫరావడానికి రక్త కేశనాళికలు ఉబ్బుతాయి. అలా ఉబ్బినవి పారదర్శకంగా ఉండి తెల్లగుడ్డు కింద నుంచి కనిపించడం వలనే కళ్ళు ఎరుపుగా, అలాగే కళ్ళల్లో ఎర్రటి జీర్లు కనిపిస్తాయి. కంటిని ఆవరించుకొని కంటి బయట అంటే ఎక్స్టర్నల్ గా, అలాగే కంటి లోపల
అంటే ఇంటర్నల్ గా కండరాలు అమరి ఉంటాయి. కంటి లోపల ఉండే కండరాలు కంటి ఫోకస్ ని ప్యూపిల్ సైజ్ ని కంట్రోల్ చేస్తాయి. కంటి బయట కండరాలు కన్ను చూసే వస్తువుల దిశా నిర్దేశాలను వస్తువు నిత్యం కదిలే స్థితిని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. కంటి నరాల్లో కలిగే అసంకల్పిత ప్రతికార చర్య వలన కన్ను రెప్పలు అదురుతాయి. దీనిని ఐలిడ్ మయోకిమియా అని అంటారు. కంటి పై రెప్పల కన్నా క్రింది రెప్పలలోనే ఇది ఎక్కువగా జరుగుతుంది. మన భారతీయ సంప్రదాయాలలో కంటి రెప్పలు అదిరితే అశుభానికి సూచనగా భావిస్తారు. ఇది ఒక నమ్మకం మాత్రమే. శుభ అశుభాలు మనం చేసే పని మంచి చెడుల మీద ఆధారపడి ఉంటుంది. అత్యంత ప్రాధాన్యత ఉన్న మెదడుండేది మన తలభాగంలోని కపాలం లోపల కాబట్టి పరిణామ క్రమంలో భాగంగా తలపై వెంట్రుకలు పెరిగాయి. పరిసరాల్లోని వాతావరణ పరిస్థితుల నుంచి ఇవి కొంత రక్షణ కల్పిస్తాయి. అయితే పరిమాణ క్రమంలో వచ్చిన మార్పుల వలనే వెంట్రుకల ప్రాధాన్యం కూడా బాగా తగ్గింది. ఫలితంగా వయస్సు పెరిగే కొద్దీ వెంట్రుకలు లేని భర్తలు ఏర్పడడం మొదలైంది. అయితే దీనికి ఎక్కువగా జన్యువులు, జీన్స్, వంశపారి భర్త కారణమవుతున్నాయి. అలాగే లైంగిక హార్మోన్ల ప్రభావం కూడా ఉంటుంది. అయితే పురుషుల్లో ఆండ్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉండటం వల్ల వయస్సును బట్టి వారిలో పురుష విశిష్ట లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. అందువల్ల పురుషులకు బటతల వస్తుంది. స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ కాబట్టి స్త్రీ విశిష్ట లక్షణాలు కలుగుతాయి. హార్మోన్ల మోతాదులో తేడాల వలనే స్త్రీలకు బటతల సాధారణంగా ఏర్పడుతుంది.